देवनी यंदु प्रियमैना सहोदरी सहोदरुलारा देवनी प्रिय बिड्डलारा क्रिस्मस कालमनु मनमु मुगिंचुकोनी सामान्य कालमुलो अडिगिपेट्टां सामान्य कालम मोदटि वारमुलो मनमुन्नां गडिचिन ई मूडु रोजुलु कूडा सोम मंगल बुधवारालु कूडा समूवेलु मोदटि ग्रंथमु ఆ మొదటి భాగాలను మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం చదువుతూ వస్తూ ఉన్నాం. ఈ రోజున సమూవేలు మొదటి గ్రంథము నుండి మరియొక్క గొప్ప సన్నివేశాన్ని ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వాక్యం చదివినప్పుడు మీరందరూ జాగ్రత్తగా ఆలకించారు అనుకుంటూ ఉన్నాను. మరొకసారి మీ కోసం దానిని నేను వివరిస్తాను. సమూవేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయములో ప్రారంభంలో ఒక హెడ్డింగ్ ఉన్నది, చదవండి. ఏమనున్నది? మందసము ఫిలిస్తీయుల వశములో ఉండుట. ఒకటి, దాని క్రిందన ఇజ్రాయేలీయులు యుద్ధమున ఓడిపోవుట మందసము పట్టుబడుట. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. సమూవేలు కాలంలో ఆ రోజులలో ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయులకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వారిద్దరు కూడా రెండు రాజ్యాల వారు బద్ధ శత్రువులాగా ఉండేవారు, ఇండియా పాకిస్తాన్ లాగా. చీటికి మాటికి సమయం దొరికితే చాలు, ఒకరి మీద ఒకరు యుద్ధానికి ఎగబడేవారు. ఎక్కువ కాలము ఎక్కువ సమయాలలో ఇజ్రాయేలీలే విజయం సాధించేవారు. ఎందుకని? ఇజ్రాయేలీలు పక్షమున యెహోవా దేవుడు యావే ప్రభు పోరాడుతూ ఉండేవాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సమూవేలు న్యాయాధిపతిగా చలామణి అవుతున్నటువంటి రోజులలో మరొక్కసారి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధము ఇజ్రాయేలు ప్రజలకి, అటు ఎవరి వైపు ఉన్నారు, అటు ఎవరున్నారు గట్టి చెప్పాలి, ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీ ప్రజలకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధములో దేవుని యందు ప్రియులారా, విచిత్రం ఏమిటంటే ఇజ్రాయేలీలు ఓడిపోయారు, ఇజ్రాయేలీలు 4,000 మంది చనిపోయారు. బహుశా ఆ రోజు సాయంత్రానికి యుద్ధం ముగించి ఎవరి శిబిరాలకు వారు వెళ్ళిపోయి లెక్క వేసుకుంటే ఇజ్రాయేలీలే ఎక్కువగా ఓడిపోయినట్లుగా, సుమారు 4,000 మంది మరణించినట్లుగా వాక్యం చెబుతుంది. చూడండి 4వ అధ్యాయము 3వ వచనం, ఇజ్రాయేలీలు ఓడిపోగా వారి వీరులు 4,000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఓకేనా? ఓకే, మైక్ పట్టుకొని బైబిల్ ఒకలు చదవడానికి సిద్ధంగా ఉండండి. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమై అంటున్నారు, మనం ఎందుకు ఓడిపోయాం? ఎప్పుడు మనదే పైచేయి కదా, ఎప్పుడు మనదే విజయము కదా, కానీ ఈసారి మాత్రం మనం ఓడిపోతున్నామే, ఎందుకని? ఏమో, ఎందుకైనా మంచిది, కొంతమంది మనుషులను పంపిస్తాం రాజ్యములోనికి. యుద్ధరంగం రాజ్యం బయట ఉంటుంది మైదానంలో, రాజ్యములోనికి పంపిద్దాం, షిలో నగరానికి పంపిద్దాం. అక్కడ దేవుని యొక్క మందిరం ఉంది, గుడారం ఉంది. ఆ దేవుని గుడారములో మోషే కాలములో తయారు చేయబడినటువంటి దివ్య మందసం ఉంది. వాక్యం చెబుతుంది దేవుని యందు ప్రియులారా, యావే మందసం ఇజ్రాయేలీలు అధిపతి, నాలుగు సైనికులు షిలోకు మనుషులను పంపి సైన్యములకు అధిపతి అయిన దేవదూతలకు ఎగువ నెలకొని ఉండు యావే ప్రభుని మందసాన్ని తీసుకొని రమ్మన్నారంట. ఓకేనా? ఎక్కడికి తీసుకొని రమ్మన్నారు?
యుద్ధము రణరంగానికి ఎందుకని యావే మందసము ఈ యుద్ధము యుద్ధ భూమిలో ఉంటే ఆ ప్రభు మన పక్షాన ఉంటాడు ఆ ప్రభు మన పక్షాన యుద్ధము చేస్తాడు అప్పుడు మనమే యుద్ధములో గెలుస్తాం వాళ్ళు ఓడిపోతారు అన్నడ నమ్మకముతో ఏం చేశారండి మనుషుల్ని పంపించారు ఆ మనుషులు వెళ్ళి యావే మందసాన్ని తీసుకొని వచ్చారు యావే మందసాన్ని శిబిరం దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు తీసుకొని వచ్చారండి అంటే ఏలీ కుమారులు ఉన్నారు చూడండి ఆ ఏలీ కుమారులు ఇద్దరు కూడా మందసాన్ని యాజకులు వాళ్ళిద్దరూ కూడా మందసాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారంట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఏలీ కుమారులు ఎటువంటి వారు అని చూస్తే 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నారు అదే సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా ఏలీ కుమారులు పరమ దుర్మార్గులు వారు యావేను లెక్క చేసడి వారు కారు ఎవరైనా బలి అర్పించుటకు షిలోకు వచ్చిన ఎడల యాజకుని పనివాడు 3 చీలికల పెద్ద గరిటెను చేతబట్టి మాంసమును వండు చోటుకు వస్తాడన్నమాట సో మాంసములుడుకు కొండ బానిల కాగు మొదలైన పాత్రల్లో గరిటెను గుచ్చి అది వెలుపలకు కొని వచ్చినంత మాంసమును తీసుకొని పోయి ఆ యాజకునికి వీళ్ళ వాళ్ళ దుర్మార్గపు పనులన్నీ కూడా 12వ అధ్యాయం నుంచి ఆ చివరి వరకు 25, 26వ వచనం వరకు ఉంటాయి వాళ్ళు పరమ దుర్మార్గులు వాళ్ళు దేవుని మందసాన్ని మోసుకొని వస్తున్నారండి దేవుని అంది ప్రియులారా చూడండి పరమ దుర్మార్గులైన వారు దేవుని మందసాన్ని మోసుకొని వస్తున్నారు మరి ఇప్పుడు మరలా యుద్ధం మొదలైంది ఎప్పుడైతే దేవుని మందసం మోసుకొని వచ్చారో గట్టిగా అరుపులు కేకలు చేశారన్నమాట ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్టీయులు చూశారు ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు అని ఎందుకు అరుస్తున్నారంటే దేవుని మందసం వచ్చింది అని తెలుసుకున్నారు అయ్య బాబోయ్ ఆ దేవుడు మహాపరాక్రమవంతుడు ఆ దేవుని మందసం అక్కడ ఉంటుండగా మనం ఎవరం గెలవలేం కనుక మనందరం పారిపోదాం రండి అంటారు ఫిలిస్టీయులు కానీ మరలా యుద్ధానికి వచ్చి పారిపోవడం బాగోదు చావో తాడో పేడో అన్నట్లుగా మరణమో విజయమో వీర మరణమో అన్నట్లుగా యుద్ధం చేసి చూద్దామంటూ వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు పారిపోకుండా దేవుని యందు ప్రియులారా విచిత్రం ఏమిటంటే ఇజ్రాయేలు పక్షమున దేవుని మందసమున్న దేవుని సాన్నిధ్యము ఉన్న దేవుని ప్రత్యక్షత ఉన్న దేవుడే అక్కడ ఉన్న ఇజ్రాయేళ్లకు శత్రువులు ఫిలిస్టీయులు అయినా యెహోవాకు కూడా వాళ్ళు శత్రువులే అయినా శత్రువులు యుద్ధంలో గెలిచారు ఇజ్రాయేలు యుద్ధంలో ఓడిపోయారు ఓడిపోవడం మాత్రమే కాదు ఆ ఫిలిస్టీయులు ఈ మందసాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు ఇది అక్కడ జరిగిన కథ అక్కడ జరిగిన సంఘటన దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఓకే మరి ఈ రోజున ఈ యొక్క సంఘటన ద్వారా ఈ బైబిల్ వాక్య భాగము ద్వారా దేవుడు మనకు ఏమైనా చెబుతున్నారా దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతున్నారా మన జీవితం ఏమైనా ఈ వాక్యములో కనిపిస్తూ ఉందా అని చూసుకోవాలి అద్దం దగ్గరికి వెళ్ళి నా ముఖం కనిపిస్తుందా లేదా చూసుకుంటాం కదా ఓకే అందానికి ఎంత విలువిస్తామో అందానికి ఎంత విలువిస్తామో ముఖారవిందమునకు విలువిస్తున్న నీవు ఆత్మీయ అందమునకు దేవుడు మెచ్చే అందమునకు విలువివ్వాలి ఈ వాక్యములో ఈ వాక్యము చదువుతుండగా ఈ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా జీవితం ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా నాకు ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడా నా జీవితం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా అని చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రిబిడ్డలారా ఒక గొప్ప విషయం మనకు అర్థమవుతూ ఉంది మొట్టమొదటిది ఏంటండి అంటే డు నాట్ మిస్యూజ్ ఆర్ డు నాట్ మ్యానిపులేట్ గాడ్స్ గ్రేసెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను
దేవుని ఆశీర్వాదములను దేవుని దయను దేవుని సహనమును దేవుని ఓపికను దేవుని మంచితనమును దేవుని ప్రేమను దుర్వినియోగం చేయకూడదు దుర్వినియోగం చేయకూడదు ఈ ఆ యొక్క ఏలీ అనే యాజకుని యొక్క కుమారులిద్దరు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పరమ మూర్ఖులట వారి యొక్క పాపాలు చూసినట్లయితే వాక్యం చెప్తున్నట్లుగా వారికి దేవుడనిటే భయము లేదు లెక్క లేదు కాతర లేదు సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మైక్ ఉన్నవారు చదవండి ఏలీ కుమారులు పరమ దుర్మార్గులు వారు యావేను లెక్క చేసిడి వారు కాదు షాక్ కొట్టింది ఓకే వారు యావేను లెక్క చేసిడి వారు కాదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా అర్థమవుతుందా మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి లెక్క చేయకుండా జీవిస్తున్నామేమో అవునా మీరు మీ యొక్క ఏమంటారు మీరు పైన చీర కొంగు దీనేమంటారు మేషారు కొంగు లేదంటే వేయిలు ఈ వేయిలు కప్పుకోవడం చూసి అబ్బబ్బబ్బా ఎంత పుణ్యాత్ములో అవునా ఎంత మంచివారో ఎంత వినయాత్ములో ఎంత పవిత్రులో మీరు మోకాలేసే తీరు చూసి మీరు ప్రార్థన చేసే తీరు చూసి మీరు మాట్లాడే తీరు చూసి ఇంకా దేవదూత కింద దిగొచ్చిందిరా పునీతుడు దిగొచ్చాడు పునీతుడు నడుతున్నాడు ఎక్కడే నడుతున్నాడు పునీతుడు అన్నట్లుగా మనం చేస్తాం కానీ ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్ ఇన్ అవర్ ట్రూ లివింగ్ ఇన్ అవర్ ట్రూ లైఫ్ వీ డోంట్ కేర్ గాడ్ వీ డోంట్ కేర్ ఫర్ హిమ్ వీ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దైవ భయము లేకుండా మనం జీవిస్తుంటాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దైవ భయము లేకుండా మనం జీవిస్తుంటాం దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తుంటాం దేవుడంటే భయము లేకుండా మనం జీవిస్తుంటాం సామెతల గ్రంథాలు ఆ విజ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తాయో తెలుసా దైవ భయము విజ్ఞానమునకు మొదటి మెట్టు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ హలో వింటున్నారా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ దైవ జ్ఞానమునకు పాపభీతి దేవుడంటే భయం ఉంటే దైవ జ్ఞానం నీ హృదయంలో నీ జీవితంలో ఉంటుంది ఈ యొక్క ఏలీ కుమారులిద్దరూ కూడా దైవ భయము లేకుండా జీవించారు కనుక దేవుని మంచితనాన్ని దేవుని కృపను దేవుని ప్రేమను దే మిస్యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ దే మిస్యూజ్డ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ద లవ్ ఆఫ్ గాడ్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ ద మర్సీ ఆఫ్ గాడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వింటున్నారా ఇక్కడే ఉన్నారా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క ఏలీ కుమారులు దేవుడంటే భయము లేదు దేవుడంటే లెక్క లేదు కనుక దేవుని కృపను వారు దుర్వినియోగం చేశారు మనలో ఎవరైనా నీ జీవితంలో కూడా దేవుడంటే లెక్క లేకుండా దేవుడంటే భయము లేకుండా అయ్యో నాకు దేవుడంటే చాలా భయం అండి డోంట్ సే దాట్ షో దాట్ చెప్పొద్దు చూపించు నీ జీవితంలో చూపించాలి దేవుని యందు ప్రియులారా ఇంకా వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళు గురువులై ఉండి వాళ్ళు యాజకులై ఉండి వాళ్ళు తీసుకోవలసిన భాగము కన్నా అత్యధికమైన భాగమును బలిలో ఎక్కువ భాగాన్ని వాళ్ళు దోచేస్తూ ఉండేవారు దేవుని యందు ప్రియులారా సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తున్నాం రాంగ్ టైంలో వాళ్ళు దోచేస్తూ ఉండేవారు 15-16 వచనాలలో రాంగ్ టైంలో దేవుని యొక్క
భాగమును బలి భాగమును వాళ్ళు దోచేస్తూ ఉన్నారంట దేవుని యందు ప్రియులారా. ఇక మరొక తప్పిదం ఏంటి తెలుసా? వాళ్ళు చేసిన తప్పు రెండవ అధ్యాయము 22 నుంచి 25 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏలీ అనే తండ్రి ఎన్నిసార్లు సరిదిద్దినా, ఎన్నిసార్లు మందలించినా, ఎన్నిసార్లు కరెక్ట్ చేసినా దేవర్ నాట్ రెడీ టు బీ కరెక్టెడ్. తండ్రి చెబుతున్న దిద్దుబాటును ఆ పిల్లలు తీసుకోలేదంట దేవుని యందు ప్రియులారా. వాళ్ళ పాపాలు మనం చూస్తున్నాం. దేవుడంటే లెక్కలేదు, దైవ భయము లేదు, కావలసిన దానికన్నా ఎక్కువ దోచేస్తూ ఉండేవారు, దేవునికి అర్పించక మునిపే దోచేస్తూ ఉండేవారు. ఓకే, ఇంకా మరొక వాక్యం చూస్తున్నాం. తండ్రి యొక్క హెచ్చరికలు, బోధనలు తిరస్కరిస్తూ ఉండేవారు. అందువలన ఏమైంది? దేవుని కృపను వాళ్ళు కోల్పోయారు, దేవుని కృపను వారు మిస్యూజ్ చేశారు. అలా చేస్తూ మందసాన్ని పట్టుకుంటారా? అలా చేస్తూ మందసాన్ని మోసుకుంటూ వెళ్తారా? కనుక దేవుడు వాళ్ళను దీవించలేదు. వాళ్ళిద్దరూ అక్కడే చచ్చారండి దేవుని యందు ప్రియులారు. వాళ్ళిద్దరూ అక్కడే ఆ యుద్ధములోనే చచ్చారు. ఈ ముసలాయన ఎవరు? ఏలి అనే తండ్రి ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు, శిలోలో ఉన్నాడు. ఇలా మనకుంటా చూడండి, ఊగుడు కుర్చీలు ఉంటాయి, ముందుకి వెనక్కి వెళ్తుంటాయి కదా, అటువంటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏమవుతుందా, యుద్ధంలో గెలుస్తామా గెలమా, మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు నా కొడుకులు అంటూ. అంతలోకి యుద్ధం అయిపోయింది. ఒకడు పరిగెట్టుకొని వస్తున్నాడు, గబగబా లేచాడు ఈ ముసలాయన ఏలి. ఏంటి వార్త ఏమిటి అని, అయ్యా యుద్ధంలో ఓడిపోయాం, అయ్యా నీ కుమారులిద్దరూ యుద్ధంలో చచ్చిపోయారు, అయ్యా మందసాన్ని ఫిలిస్టీలు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మూడు మాటలు, యుద్ధంలో ఓడిపోయాం, కొడుకులిద్దరూ చచ్చిపోయారు, మందసాన్ని దోచుకొని వెళ్ళిపోయారంటే అహ్మద్ ఓరి దేవుడా అంటూ ఒక్కసారిగా కుర్చీలో పడ్డాడు. అది ఊగుడు కుర్చీ అవడం వల్ల కుర్చీ వెనక్కి తిరగబడింది, మెడ విరిగి చనిపోయాడు. ఏ ఫెయిల్యూర్ ప్రీస్ట్గా మిగిలిపోయాడు, ఏ ఫెయిల్యూర్ ఫాదర్గా మిగిలిపోయాడు, బిడ్డలను సరిదిద్దుకోలేని తండ్రి అయిపోయాడు, బిడ్డలను సరైన మార్గంలో పెంచలేని తండ్రి అయిపోయాడు. సమూవేలు ప్రవచించిన శాపం నెరవేరిపోయింది. ఆ విధంగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని పాపాలు చేస్తూ దేవుని మందసాన్ని మోసారు, దేవుని మందసాన్ని తాకారు, వారు అక్కడ చచ్చారు. భక్తుడైన పౌలు కూడా అంటున్నారు చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన లేక 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనం చదవండి ఎవరైనా. పౌలు కొరింథీయులకు రాసిన లేక 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనం చూస్తారా? కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలన కావించుకొని రొట్టెను తిని పాత్రను త్రాగవలెను. ఏలయనా ఎవడైనను క్రీస్తు రొట్టెను తినుచు, క్రీస్తు పాత్ర నుండి త్రాగుచు, అది క్రీస్తు ప్రభుని దివ్య శరీరం అని గుర్తింపనిచో. అతడు స్వీకరించడం వలన పుణ్యమైతే రాదు, కానీ ఆ విధముగా తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురియగును. నంబర్ 1, కనుకనే మీలో మంది వ్యాధిగ్రస్తులు అవుతారు. నంబర్ 2, బలహీనముగా ఉన్నారు. నంబర్ 3, ఎందరో మరణించిరి. నంబర్ 4, చూసారా, ఆత్మ పరిశీలన లేకుండా పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ కోసం, నీ పరువు కోసం, నీ సోషల్ స్టేటస్ కోసం వచ్చి దివ్య సత్ప్రసాదం అయోగ్యంగా స్వీకరిస్తే జరిగే కష్టాలు, కలిగే కీడులు, జరిగే నష్టాలు ఏంటండి? తీర్పునకు గురి అవుతారు, బలహీనులుగా మారుతారు, మరణిస్తాము, దేవుని వ్యాధిగ్రస్తులం అవుతాము అంటూ ప్రభు వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి దివ్య సత్సంగం స్వీకరించిన వాడు ఎవరు చెప్పండి?
अरे बाइबल नॉलेज लेदा మొట్టమొదటి దివ్య సత్ప్రసాదం స్వీకరించిన వాడు బైబిల్లో ఎవడు? యేసు ప్రభు ఇస్తున్నాడు. యూదా ఇస్కరియోతు ఎవరు చెప్పారు కానీ కరెక్ట్, యూదా ఇస్కరియోతు స్వీకరించాడు మొట్ట ఎవరి చేతుల మీదగా? డైరెక్ట్గా యేసు ప్రభు చేతున్నాక ఏమయ్యాడు? ఊరేసుకుని చచ్చాడు. దేవుని అందుకు ప్రియులారా, యేసు ప్రభు చేతుల మీదగా దివ్య సత్ప్రసాదం స్వీకరించిన రక్షింపబడలేకపోయాడు. మొట్టమొదటి దివ్య సభ స్వీకరించినా రక్షింపబడలేకపోయాడు. అంటే ఎవరి చేతుల మీద స్వీకరిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. మొదట స్వీకరిస్తున్నావా, మధ్యలో స్వీకరిస్తున్నావా, లాస్ట్లో స్వీకరిస్తున్నది ముఖ్యం కాదు. యోగ్యముగా స్వీకరిస్తున్నావా లేదా అన్నది చాలా ముఖ్యం. ఓకే, ఈనాటి మొదటి పట్టణంలో మనం ధ్యానిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోతే షిలో నగరానికి వెళ్ళి మందసాన్ని తీసుకొని వచ్చారు, అయినా యుద్ధంలో ఓడిపోయారు. ఎందుకని? దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని క్షమావరాన్ని, దేవుని సహనమును వారు మిస్యూజ్ చేశారు, వారు దుర్వినియోగం చేశారు. ముఖ్యంగా ఆ యాజకుని కుమారులు ఇద్దరు, ఇద్దరు యాజకులు కూడా పాపము మీద పాపము కట్టుకొని ప్రభుని టచ్ చేస్తున్నారు, వారు సర్వనాశనం అవుతూ ఉన్నారు. దేవుని అందు ప్రియులారా, వీఆర్ డీలింగ్ విత్ ఫైర్. దేవుడు దహించు అగ్ని అంటారు కదా, ఆ దేవునిని యోగ్యముగా స్వీకరిస్తే గొప్ప ఆశీర్వాదం పొందుతాం. ఆ దేవునిని అయోగ్యంగా, పశ్చాత్తాపం లేకుండా, హృదయశుద్ధి లేకుండా, నిర్మల హృదయం లేకుండా స్వీకరిస్తే శాపం పాలవుతాం, తీర్పునకు గురి అవుతాం, వ్యాధిగ్రస్తులం అవుతాం, బలహీనులం అవుతాం అంటూ ప్రభుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ఈ యొక్క పట్టణంలో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, డు నాట్ మిస్యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను, దేవుని మంచితనాన్ని దుర్వినియోగం చేయొద్దమ్మా, పాపభీతి కలిగి జీవిద్దాం. ఇది మొట్టమొదటి ధ్యానాంశం. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువ వందనం, యేషువ స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఆఖరి ధ్యానాంశం, ఏం ప్రభు మనకేం చెప్తున్నారు ఇందులో? మన జీవితాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే నాకు మరొక అంశము మనకు కనిపిస్తుంది, మనం ధ్యానించవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఏంటంట? దేవుని యందు ప్రియులారా, మందసాన్ని తీసుకుని వెళ్ళినా వాళ్ళు యుద్ధంలో గెలవలేదు. అంటే మందసములో ప్రభు లేడా? ఎస్, మందసములో ప్రభు ఉన్నాడు. మరి ఎందుకు ఓడిపోయారు? మందసములో ఉన్న ప్రభునితో వీరెవరూ లేరు. ఓకే, మందసములో ఉన్న ప్రభునితో వీరెవరూ లేరు. ప్రభు ఉంటే సరిపోతుందా? వీరు కూడా ఉండాలి కదా. ఫోన్ ఇందాక సాయంత్రం 4-5 అయితే బీప్ బీప్ అని సౌండ్ వచ్చింది. ఏంట్రా నా ఫోన్ బీప్ బీప్ అని సౌండ్ వచ్చింది, నా మెసేజ్ టోన్ కాదు కదా అని చెప్పి చూసా. చూస్తే మీ ఫోన్ 16% ఛార్జింగ్ మాత్రమే ఉంది అన్నది. ఓ, 16% ఛార్జింగ్ ఉంది. మామూలుగా 20 తగ్గితే అది అరుస్తూ ఉంటుంది కదా. ఓకే, ఎందుకు ఛార్జింగ్ తగ్గింది? ఎందుకు తగ్గింది చెప్పండి. ఉదయం నుంచి ఛార్జర్కి దూరంగా ఉంది, అంతే కదా, ఛార్జర్తో కలిసి లేదు. ఉదయం నుంచి ఛార్జర్తో కలిసి లేదు ఫోన్. ఛార్జర్ ఎక్కడో ఉంది, ఫోన్ ఎక్కడో ఉంది, దాంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? మరలా ఆ ఫోన్ శక్తి పుంజుకోవాలి అంటే ఛార్జింగ్ పెట్టాలి కదా. ఛార్జింగ్ పెడితే మళ్ళీ శక్తి పుంజుకుంటుంది. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యందు ప్రియులారా, ఆ శక్తి పుంజమైన, శక్తికి మూల కేంద్రమైన ఆ యెహోవా దేవుడు ఆ యొక్క దివ్య మందసము ద్వారా
నిబంధన పేటిక ద్వారా షిలో నగరములో వారి నడుమ జీవిస్తున్నప్పటికీ ఎందుకు ప్రభు అక్కడ ఉంటున్నాడు? ఎప్పటికప్పుడు మీరు నా దగ్గరికి రండి, నా నుంచి మీరు శక్తిని పొందుకోండి, నా నుంచి మీరు పవిత్రతను పొందుకోండి, నేనిచ్చిన బలముతో మీరు మీ జీవితాలను పవిత్రంగా జీవించండి. అందుకే కదా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చార్జర్ నుంచి వచ్చినటువంటి చార్జర్ ద్వారా చార్జర్ నుండి కరెంటు వస్తున్నట్టుగా ఈ ఫోన్ తన పని చేయడానికి ఉపయోగపడుతుంది, అనేక రకాల పనులు చేస్తుంది. మనం కూడా దేవుని యందు ప్రియులారా ఆ శక్తి పుంజమైన ప్రభునితో ఐక్యమై ఉంటే ఏమవుతుంది? ఆ ప్రభునిలో ఉన్న శక్తి మనకు రాగా మనము కూడా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలుగుతాం, మన పనులు మనం చేయగలుగుతాం. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు అయితే ఉన్నాడు, వీళ్ళు ప్రభునితో లేరు. దేవుని యందు ప్రియులారా ప్రభు అయితే వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళే ప్రభునితో లేరు. అందుకే దివ్య మందసాన్ని పట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఓడిపోయారు. మనం అనుకుంటుంటాం కదా చాలాసార్లు, నా చేతిలో జపమాల ఉంది, నాకింక తిరుగులేదు, నా చేతిలో బైబిల్ ఉంది, నాకింక తిరుగులేదు, నేను ఉపవాస ప్రార్థన చేశాను, నాకింక తిరుగులేదు, నేను స్తుతి ప్రార్థన చేశాను, నాకు తిరుగులేదు, నేను విజ్ఞాపన ప్రార్థన చేశాను, నాకు తిరుగులేదు, నేను పూజ పెట్టించుకున్నాను, నాకు తిరుగులేదు, నేను నవదిన ప్రార్థన చేశాను, నేను బాలయేసు పండక్కి వెళ్ళాను, నేను అమ్మ మరియ తల్లి పండక్కి వెళ్ళాను, నాకు తిరుగులేదు. వీటికి శక్తి లేదా కాదు, వీటన్నిటికీ శక్తి ఉంది, కానీ ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే నీవు సైతం వాటితో ఉండాలి, నీవు సైతం వాటితో కలిసి ఉండాలి, ఐక్యమై ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు శక్తిని పొందుకొని ఉండగలుగుతావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మందసం ఉంటే యుద్ధం గెలిచేస్తారు అనుకున్నారు, మందసం ఉంటే సరిపోదు, ఆ మందసనాదునితో నీవు ఉండాలి. మందసనాదునితో నువ్వు ఉండాలంటే నీకు హృదయ శుద్ధి కలిగి ఉండాలి, పశ్చాత్తాపము కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞను పాటించే వ్యక్తివై ఉండాలి, ఆయన విధులను తూచా తప్పకుండా పాటించే వ్యక్తివై ఉండాలి, ఆయన మనసారా ప్రేమించే వ్యక్తివై నువ్వు ఉండాలి. అవేమీ లేకుండా జపమాల సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతాను, జపమాల మెల్లో వేసుకొని వెళ్ళిపోతాను, బైబిల్ సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతాను, ఓకే, బాలయేసు బొమ్మ జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాను, ఇంకా నాకు తిరుగులేదు. ఎంతమంది బండికి జపమాలు ఉండి యాక్సిడెంట్లు అవ్వట్లేదు? జపమాల కాపాడుతుంది, కానీ మనము కూడా ఆ జపమాల ఇచ్చే స్ఫూర్తిని మనం స్వీకరించి జీవించాలి. దేవుని యందు ప్రియులారా, దేవుడు మనల్ని రక్షించాలనుకుంటున్నాడు, మనం రక్షింపబడాలనుకోవాలి కదా. దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమను పొందుకోవాలి కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎవరినో ప్రేమిస్తే, దేవుడు నిన్ను రక్షించాలనుకుంటే నువ్వు రక్షింపబడాలనుకో, రక్షింపడన్న ఆలోచన నీకు లేకపోతే ఏం చేయలేం, వారిని కాపాడలేం. దేవుని యందు ప్రియులారా, ఈ ఇజ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోవడం మనకి ఇది నేర్పిస్తుంది. దేవుడు మనతో ఉన్నాడా లేదా, నో డౌట్, ఏలిన వారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. ప్రతిరోజు చెప్తున్నాం, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ విత్ అస్, ఇమ్మాన్యువెల్. క్రిస్మస్ అంటే అదే. But the real question, the real problem, am I with my God? Nenu na devunito unnana, nenu na devunito unte nen em cheyali, aa devuni aajnalu paatinchali, devuni aajnalaku vidheyinchali, devuni vaakku prakaram jeevinchali, appude nuvu devunito unnatlu. Nen devunito unnanu ani cheppoddu, చెప్పొద్దు, ఓకే. ఐ లవ్ యూ చెప్పడం ఈజీ, ఐ లవ్ యూ జీవించడం కష్టం. ఐ లవ్ యూ జీసస్ చెప్పడం ఈజీ, ఐ లవ్ యూ జీసస్ ఇన్ రియల్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. దేవుని అంది ప్రియులారా, నోటి మాటలతో కొంతమంది అంటారు పెదాలతో పప్పలు ఉండేస్తాడరా వాడు అంటారు, అవునా? కొంతమంది మాట్లాడితే ఎంత తీయగా మాట్లాడతా, అబ్బా 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 అబ్బా,
మాట్లాడితే ఎంత తీయగా మాట్లాడతారో, పెదాలతో పప్పలుండేస్తారట. కానీ నిజ జీవితంలో ద ఫెయిత్ఫుల్నెస్, ద ట్రూ లవ్, ట్రూ డివోషన్, ట్రూ ఒబీడియన్స్ మనం కోల్పోతే, దేవుడు మనతో ఉన్నా, జపమాల 100 జపమాలు నీ మెల్లో ఉన్నా, 100 బైబిళ్ళు నీ ఇంట్లో ఉన్నా, ఓకే, ఎన్ని ఫోటోలు నీ ఇంట్లో ఉన్నా, ఈ దివ్య మందసమే నీ ఇంట్లో ఉన్నా, ఏమి లాభం లేదు. బికాస్ యూఆర్ నాట్ విత్ దట్ సేమ్ గాడ్. నీవు దేవునితో లేవు కనుక. ఇజ్రాయేల్ ప్రజలు చేసింది అదే. దేవుడు మాతో ఉంటే చాలు అనుకున్నారు, మేము దేవునితో ఉండాలని మర్చిపోయారు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరం అంతా నాకు అది జరగాలి, ఇది జరగాలి, అదైపోవాలి, ఇదైపోవాలి, ఆ కోరిక నెరవేరిపోవాలి, ఈ కోరిక తీరిపోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ జబ్బు పోవాలి, ఇక్కడ స్వస్థత రావాలి, అక్కడ ఇల్లు కొనాలి, ఇక్కడ భూమి కొనాలి, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు? నీవు దేవునితో ఉన్నప్పుడు, నీవు దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, నువ్వు దేవునికి విధేయుడవై ఉన్నప్పుడు. ఈ రోజున ఈ రెండు పాఠాలను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా.